ఎక్కడికైనా విడితే ధర్మార్థ కామ మోక్ష త్రివిధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అన్నదే ఋషిప్రోక్తమైనటువంటి సంకల్పం. ధర్మము చేత ముడిపడాలి. ఆ ధర్మమును విడిచిపెట్టేస్తే దానికి అర్థం లేదు. ధర్మాన్ని పట్టుకున్న ధర్మరాజు ఏమయ్యాడు? చరిత్ర పురుషుడయ్యాడు. ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఏమయ్యాడు? యుగాలు మారిపోయినా ఆదర్శ పురుషుడిగా నిలబడిపోయాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు మురిపిడికి గురు కావచ్చు, వాడు కష్టపడచ్చు, కానీ వాడు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు గణిస్తాడు. వాడు కొన్ని కోట్ల కోట్ల మందికి ఆదర్శవంతమైన వ్యక్తి అవుతాడు. ధర్మం తప్పి సంపాదించినవాడు, ధర్మం తప్పి అనుభవించినవాడు కాలగతిలో దీపపు పురుగు పడిపోయినట్టు పడిపోతాడు. నీకంటూ చరిత్రలో ఒక పుటని సంతరించుకోవాలి అనుకుంటే ధర్మాన్ని పట్టుకోవడం ఒక్కటే ఆధారం. నీ పాద కమల సేవయు, నాకు ధర్మం పట్టుకోవాలన్న బలమైన కోరిక, ఆ పట్టుకోవడానికి నాకు ధైర్యం ఇయ్యి. ధైర్యం ఎందుకు? నేను ఇందాక మీతో చెప్పా, ఓ పిల్ల వడ్డాణం నేను తీసుకోకూడదు అని వదిలేయాలంటే దానికి ధైర్యం ఉండాలి మనసులో. భగవంతుడు చెప్పినట్టు బ్రతుకుతాను, నేను ఇవాళ వడ్డాణం తీసేసుకుని రేపు పెద్ద పంచె కట్టుకుని విభూతి పెట్టుకుని కుంకం బొట్టు పెట్టుకుని పూజామందిరంలో కడితే ఈశ్వరుడు నాకు పాదములు చూపిస్తాడా కడగడానికి? చెయ్యి అవతలపో అండా, నాకు ఆయన అనుగ్రహం కావాలా, ఈ వడ్డాణం కావాలా? నాకొద్దు, నాకు ఈశ్వరుడు కావాలి. ఈశ్వరుడు కావాలి, ధర్మ వ్యతిరేకమైనవి నాకొద్దు. ఆ పట్టుదల, ఆ ధైర్యం ఏర్పడాలి అంటే ఈశ్వరానుగ్రహంగా రావాలి, ధర్మమునందు నమ్మకం. అందుకు నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నియ్యం.